అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో వేసవికాలం తప్పక పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. వెనకటికొక కవి ఒక సామెత చెబుతూ ఏ ఎండకా గొడుగు అన్నాడు. అదేంటి, వర్షానికి కదా గొడుగులు వాడేది, ఎండకి అన్నాడేంటి అనిపిస్తుంది. కొంచెం ఆశ్చర్యం కూడా కలగక మానదు. ఆశ్చర్యం ఎండకి అన్నందుకు కాదండి, అంత కరెక్ట్గా ఎలా చెప్పాడా అని. నిజమే మరి, గొడుగు లేకుండా వానలోనైనా నడవగలం కాని ఎండలో మాత్రం నడవలేని పరిస్థితి. మిగిలిన కాలాలతో పోలిస్తే వేసవికాలం కాస్త ప్రత్యేకమైనది. కొందరు వేసవికాలాన్ని ఇష్టపడుతుంటారు, మరికొందరు వేసవిని అంతగా ఇష్టపడరు. సగటున ప్రతి ఒక్కరినీ దృష్టిలో ఉంచుకుని మాట్లాడితే వేసవిలో ప్రాతః సమయం, సంధ్యా సమయం ఉన్నంత సౌకర్యంగా మిగిలిన రోజంతా అనిపించదు. ఉక్కపోత ఎక్కువగా ఉండడం, గొంతులో తడారిపోవడం, చర్మంపై ఎవరో సూదులతో పొడుస్తున్నట్లు అనిపించడం, ఇటువంటి సమస్యలతో చాలా అసౌకర్యంగా అనిపిస్తుంటుంది. వృద్ధులకు, పసిపిల్లలకు ఈ తరహా వాతావరణం ఇట్టే విసుగు పుట్టిస్తూ ఉంటుంది. ఒకప్పుడంటే పచ్చటి చెట్ల నుంచి వచ్చే చల్లటి గాలి తగిలితే చాలు, ప్రాణం లేచి వచ్చేది. ఇప్పుడు చెట్లే గాలి కోసం చెట్లను వెతుక్కునే పరిస్థితి. ఇప్పుడలా కాదు, దాదాపుగా అందరూ ఎంతో కొంత ఆర్థిక పురోగతి సాధించారు కాబట్టి ఆర్థిక వ్యత్యాసాన్ని బట్టి కొందరికి ఫ్యాన్ ఉంటే సరిపోతుంది, కొందరికి మాత్రం ఎయిర్ కండిషనర్లు, ఎయిర్ కూలర్లు ఉండాల్సిందే. వేసవిలో ఇవే కాకుండా సాధారణంగా చాలా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వాటిలో ప్రధానంగా చెప్పుకోవలసిన సమస్య సన్ స్ట్రోక్. తెలుగులో దీన్నే వడదెబ్బ అంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే హార్ట్ స్ట్రోక్ కంటే సన్ స్ట్రోక్ చాలా ప్రమాదకరమైనది. హార్ట్ స్ట్రోక్ వస్తే కార్డియాక్ అరెస్ట్ అవ్వడానికి తక్కువ సమయమే కావచ్చు, కానీ ఎంతో కొంత సమయమైతే ఉంటుంది. ఈ సమయంలో సరైన విధంగా స్పందించి తగిన వైద్య సేవల్ని అందిస్తే మనిషి ప్రాణాలతో బయటపడే అవకాశముంటుంది. కానీ సన్ స్ట్రోక్ అలా కాదు, ఎండదెబ్బ గట్టిగా తగిలితే మెదడు ముద్దుబారిపోతుంది. క్షణాల వ్యవధిలో శరీరంలో సిగ్నలింగ్ వ్యవస్థ స్తంభించిపోతుంది. మెదడే ఈ సిగ్నలింగ్ వ్యవస్థకు మూలాధారం. ఎప్పుడైతే ఈ సిగ్నలింగ్ వ్యవస్థ స్తంభించిపోతుందో శరీరంలో మిగిలిన అవయవాలన్నీ స్తంభించిపోతాయి. చాలా తక్కువ సమయంలో శరీరం అచేతనంగా మారిపోతుంది. చూస్తుండగానే ఊపిరి కూడా స్తంభించిపోతుంది. వడగాల్పుల ప్రభావం వలన కావచ్చు, ఎండలో ఎక్కువసేపు ఉండటం వలన కావచ్చు, శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం వలన కావచ్చు, వడదెబ్బ తగలడానికి చాలానే కారణాలున్నాయి. కాబట్టి వేసవి కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పెద్ద వయసు వారు గొడుగు సాయం లేకుండా ఎండలోకి వెళ్లడం ఏమంత శ్రేయస్కరం కాదు. వేడిని పీల్చుకునే ముద్దరంగు వస్త్రాలను ధరించకపోవడం మంచిది. ఏదైనా అర్జెంటు పని ఉంటే తప్ప బయటకు వెళ్లకుండా ఉండటం అన్నిటికంటే అత్యుత్తమమైనది. ఇంటి పట్టునే ఉంటూ రోజుకు కనీసం 6 నుండి 8 లీటర్ల నీళ్లు తాగాలి. అలాగని కూలింగ్ వాటర్ తాగకూడదు, మామూలు నీళ్లే తాగాలి. లేదంటే మట్టికుండలో ఉంచిన నీళ్లు తాగితే సరిపోతుంది. శరీరంలో వేడిని చల్లార్చే ద్రవాలు, పల్చటి మజ్జిగ, నిమ్మరసం, ఫ్రూట్ జ్యూసులు, కొబ్బరి నీళ్లు తాగితే వేసవి తాపం నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇక ఆహారం విషయానికి వస్తే తేలికగా అరిగిపోయే ఆహారాలు తీసుకుంటే ఎటువంటి సమస్య ఉండదు. నీటి శాతం ఎక్కువగా ఉండే బీరకాయ, సొరకాయ, పొట్లకాయ వంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తే మంచిది. వీటితో పాటు పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారాలు అంటే కాయగూరలు, అవి కూడా బాగా పచ్చగా ఉన్నవి తీసుకుంటూ ఉండాలి. ఆకుకూరలు కూడా తీసుకుంటూ ఉంటే శరీరానికి సరైన పోషకాలు అందుతూ ఉంటాయి. పుచ్చకాయలో కూడా నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు పుచ్చకాయ వంటివి తింటూ ఉంటే శరీరంలో నీటి శాతం తగ్గిపోకుండా ఉంటుంది. ఇక వేసవి కాలంలో మసాలాలు బాగా దట్టించిన ఆహారాలు, నూనె ఎక్కువగా వేసిన వంటకాలు, బిర్యానీలకు దూరంగా ఉండడం మంచిది. సాధారణంగా వేసవిలో గొంతు చల్లబరిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు. ఇది చాలా ప్రమాదకరం. వీలైనంత వరకు కూల్ డ్రింక్స్ కి దూరంగా ఉండండి. అలాగే వేసవిలో బాధించే మరో కీలక సమస్య చర్మ సమస్య. బయటకు వెళ్లేటప్పుడు ముఖానికి, చేతులకి సన్ స్క్రీన్, లోషన్ లాంటివి వాడితే మంచిది. ఎండ వేడెక్కిన తర్వాత స్నానం చేయడం కూడా మంచిది కాదు. ఎండ పెరగక ముందే ఒకసారి స్నానం చేసి పొద్దు పొడిచినాక ఇంకొకసారి స్నానం చేస్తే శరీర ఉష్ణోగ్రతలో సమతుల్యత ఏర్పడుతుంది. చూశారు కదండి, ఇవి వేసవికాలం తీసుకోవలసిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమాలు.